వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్ గల్ఫ్ చిత్రం ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హయా రీసెంట్గా రామబాణం చిత్రంలో ప్రేక్షకుల్ని పలకరించింది అయితే ప్రెజెంట్ ఈ భామ వివాదాలను పలకరిస్తోంది డింపుల్ మొన్నటి రిపీట్ డింపుల్ మొన్నటికి మొన్న రామబాణం ప్రమోషన్స్లో పాల్గొంది అయితే ఆ టైంలో మీరు ఈ ఫ్యామిలీ సినిమాలో వల్గర్గా కనిపించారంటూ ఓ రిపోర్టర్ అనడంతో ఆమె బాగా ఫీల్ అయ్యి గూగుల్లో వల్గర్ అనే మాటకు అర్థం వెతుకుతున్నట్లు స్క్రీన్షాట్లు షేర్ చేసింది తాజాగా డింపుల్పై క్రిమినల్ కేసు అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి ఇంతకీ ఆ క్రిమినల్ కేసు మ్యాటర్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే ఐపీఎస్ అధికారి కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంచ్ కారుతో రివర్స్లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిన ఘటనలో ఈ సినీ నటిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది జూబ్లీహిల్స్ హుడా ఎన్క్లేవ్ జర్నలిస్ట్ కాలనీలోని ఎస్కేఆర్ అపార్ట్మెంట్స్లో ఓ ఐపీఎస్ అధికారి ఫ్లాట్లో అద్దెకుంటున్నారు అదే అపార్ట్మెంట్స్లో సినీ నటి డింపుల్ హయతి కూడా రెంట్కి ఉంటున్నారు ఇక డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అధికారిక వాహనాన్ని అపార్ట్మెంట్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేశారు అయితే సదరు నటి డింపుల్ ఈ వాహనాన్ని తరచూ కాలితో తన్నడమే కాకుండా తన కాబోయే భర్త డేవిడ్తో కలిసి బెంజ్ కార్తో రివర్స్ తీసుకొచ్చి డ్యామేజ్ చేస్తున్నట్లు గుర్తించిన కారు డ్రైవర్ ఇదేంటని పలుమార్లు ప్రశ్నించారట మీ సార్ ఐపీఎస్ అధికారి అయితే మేము భయపడాలా అంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడమే కాదు పోలీసులను కించపరిచే విధంగా ప్రవర్తించారు ఈ కారుకు భద్రతగా ఏర్పాటు చేసిన కోన్స్ను కూడా ఆమె పీకు పడేశారు డ్రైవర్ నచ్చజెప్పేందుకు చూసినా ఆమె వినిపించుకోకపోగా ఆగడాలు రోజు రోజుకి శృతిమించాయట దీంతో అధికారి డ్రైవర్ చేతన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక అజూబ్ల హిల్స్ పోలీసులు డింపుల్పై ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫార్టీ వన్ టూ సెవెంటీ నైన్ కింద కేసులు నమోదు చేసి విచారణకు పంపించారు ఇదిలా ఉంటే ఈ కేసుపై డింపుల్ పరోక్షంగా స్పందించారు అధికారాన్ని ఉపయోగించి తప్పుల్ని కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేశారు అంటే ఈ వ్యవహారంలో తన తప్పు లేదని డీసీపీ రాహుల్ హెగ్డేదే తప్పని తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చినట్లే అయితే ఈ వ్యవహారం డింపుల్ సినీ కెరీర్పై ప్రభావం చూపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఈ కేసుల నుండి ఈ యాక్ట్రెస్ ఎలా బయటపడుతుందో చూడాలి హాయ్ హలో మెస్ మరాజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరి ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి